జగన్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అడిగి తెలుసుకుందాం. భాస్కర్, గుడ్ మార్నింగ్. జగన్ ప్రమాణ స్వీకారానికి ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి? అప్డేట్స్. గుడ్ మార్నింగ్ సాయి మాధవి. ప్రస్తుతానికి మనం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ ఆడిటోరియం గ్రౌండ్ దగ్గర ఉన్నాం. ఈ మున్సిపల్ గ్రౌండ్ దగ్గరికి ఇప్పుడిప్పుడే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. ఇటు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ నేతలను చూసేందుకు, ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను చూసేందుకు, జగన్ ప్రమాణ స్వీకారాన్ని కనులారా చూసి ఆస్వాదించేందుకు రెండు రాష్ట్రాల నుంచి భారీగా ఇక్కడికి వస్తున్నటువంటి అభిమానులతో విజయవాడ రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి కొంత స్టేడియంలో డిస్టర్బ్ అయినటువంటి మాట వాస్తవమే, కానీ దాని అంతటిని కూడా పూర్తిగా క్లీన్ చేసే పనులు ఉన్నారు. మరొక అరగంటలో అది పూర్తి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్ దగ్గర ఉన్నాం. గ్రౌండ్ ఎంట్రన్స్లో ఏర్పాటు చేసినటువంటి ఏవైతే ఎంట్రన్స్ ఉన్నాయో, A1 పాస్, అదేవిధంగా VIP పాస్తో పాటు ఏ ఎంట్రన్స్, అదేవిధంగా ఏ ఎంట్రన్స్ ద్వారా లోపలికి వెళ్ళాలనేటువంటి దాన్ని ఇప్పటికే నిర్దేశించినటువంటి పాస్ల ద్వారా వారికి సమాచారం అందించారు. VIPలు, VVIPలతో పాటు వస్తున్నటువంటి విశిష్టాతిథులకు ద్వారాలు ఏవైతే ఉంటాయో ఆ ద్వారాల దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఆంధ్రప్రదేశ్లో కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వస్తున్నటువంటి ఆయనతో పాటు స్టాలిన్కు, గవర్నర్కి, ప్రధానంగా ఈ ముగ్గురితో పాటు హైకోర్టు న్యాయమూర్తులకి మొదట A1 గేట్ను కేటాయించారు. అదేవిధంగా మిగతా అతిథులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, వస్తున్నటువంటి విజిటర్స్కి ఆయా గేట్ల ద్వారా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిన్న ఎండ తీవ్రత విజయవాడలో ఎక్కువగా ఉండటంతో కొంత ఒక్కసారిగా ఉక్కపోత బాగా పెరిగిపోవడంతో రాత్రి వర్షం పడింది. కొంత మాదిరి వర్షంతో పాటు భారీ వర్షమే పడినట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లోపల స్టేడియంలో మాత్రం కొంత ఏర్పాటు చేసినటువంటిది ఎక్కడా కూడా డిస్టర్బ్ కాలేదు. లోపల ఉన్నటువంటి ఆ షామియానులతో పాటు టెంట్ అంతా కూడా ఉండటంతో గ్రౌండ్ మాత్రం తడవకుండా అట్లాగే ఉండిపోయింది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదన్నటువంటిది అధికారులు చెప్తున్నారు. రాత్రి ఆ వర్షం పడడంతో ఒక్కసారిగా అధికారులందరూ కూడా సభా ప్రాంగణాన్ని చేరుకొని అక్కడే దాని అంతటికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు దాని అంతటిని క్లీన్ చేసే పనిలో వేగంగా నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్టేడియం చుట్టుపక్కల లాండ్ ఆర్డర్ సిటీలో ట్రాఫిక్, పార్కింగ్ ప్రదేశాలు, VIPల రాకపోకలకు సంబంధించి మొత్తం 4 విభాగాల్లో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు ఇప్పటికే విజయవాడ పోలీస్ కమిషనర్ చెప్పుకొచ్చారు. గ్యాలరీలు, జనరల్ పబ్లిక్ కేటాయించినటువంటి వాటికి సంబంధించి మొత్తం స్టేడియంలో 30,000 కెపాసిటీ ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి పాసులను ఎంత మేరకు ఇస్తే బాగుంటుందో అంతమేరకు మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వేదిక వద్ద మైదానంలో 12,000 సీటింగ్ ఉంటుందనేటువంటిది కూడా నిన్న అధికారులు చెప్పుకొచ్చారు. VIPల పార్కింగు, AR గ్రౌండ్స్లో IAS IPSలకు బిషప్ అజరయ్య స్కూల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేసినట్టుగా కూడా చెప్పారు. ఈరోజు రాత్రి నుండి రేపు సాయంత్రం వరకు, అంటే నిన్న ఆయన చెప్పినటువంటి పరిస్థితి నిన్న నైట్ నుంచి ఈరోజు సాయంత్రం వరకు పూర్తిగా వాహనాల రాకపోకలను ఈ వేదిక ప్రాంగణంలో వచ్చేటువంటి ప్రధాన కూడలి ఉంది. కాబట్టి దీని ఇక్కడ ఆపేస్తున్నటువంటి పరిస్థితి, పాస్లు ఉన్నవారికి 10:30కే వేదిక వద్దకు చేరుకోవాలి, లేకుంటే ట్రాఫిక్లో ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పినటువంటి నేపథ్యంలో భారీగా అధికారులందరూ కూడా ఇక్కడికి చేరుకొని బందోబస్తు ఏర్పాట్లో నిమగ్నమయ్యారు. ప్రజలు కూడా పెద్ద ఎత్తున రాయలసీమ నుంచి, అదేవిధంగా రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు జిల్లాల నుంచి, వైజాగ్, విజయనగరం నుంచి వస్తున్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున సభా ప్రాంగణానికి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. ఇకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ను ఈ సభా ప్రాంగణం ద్వారా చూసి వారు ఏదైతే రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయి అన్నదమ్ముల్లా విడిపోదాం, ఆత్మీయుల్లా కలిసిందాం అనేటువంటి వాదన ఏదైతే ఉందో దాని ప్రకారం రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఈరోజు రాష్ట్ర అభ్యున్నతికి, అమరావతి అభ్యున్నతికి కృషి చేస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం ఒక పెద్దన్న పాత్రను పోషించడం, ఇక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత నేరుగా ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్ నూతన సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్తో కలిసి నేరుగా ఢిల్లీకి వెళ్ళడం, అక్కడ మోడీ ప్రమాణ స్వీకారంలో పాల్గొనడం ఇది శుభ సూచకం. అమరావతికి రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు ఒకటిగా కలిసి ఉండడానికి ఇది ఒక శుభ సూచకం అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనికోసం ఇక్కడికి వస్తున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, కేసీఆర్ అభిమానులు కావచ్చు, వాళ్ళంతా కూడా భారీ ఎత్తున వారికి తోచినటువంటి విధంలో వారి అభిమాన నాయకులకు సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి ప్రతీకలను పట్టుకొని ఇక్కడికి వచ్చి జెండాలు పట్టుకొని నేరుగా
విజయవాడలో గులాబీ జెండాలు పట్టుకుని ర్యాలీలు తీస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. కేసీఆర్ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని విజయవాడ ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డితో కలిసి జగన్మోహన్ రెడ్డి రెండు రాష్ట్రాలు ఉన్నటువంటి ఎంపీల సంఖ్యను గుర్తుపెట్టుకొని రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభివృద్ధి ఎట్లా జరగాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలి, అభివృద్ధిలో పోటీ పడుతూ రెండు తెలుగు రాష్ట్రాలు ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో వారికి అందేటువంటి రావాల్సినటువంటి న్యాయంగా ఇవ్వాల్సినటువంటి వాటా కోసం కేంద్రంతో ఎట్లా సంప్రదింపులు జరపాలి, ఈ నేపథ్యంలో కేసీఆర్ పెద్దన్న పాత్ర పోషిస్తూ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇష్యూలో ముందుకు వెళ్ళడంలో జగన్మోహన్ రెడ్డితో కలిసి వెళ్తున్నటువంటి శైలిని అందరూ కూడా అర్థం చేసుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ ఈ స్టేడియానికి 10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ 11 గంటలకల్లా ఇదే రోడ్లో 1/2 కిలోమీటర్ ముందుకు ఉన్నటువంటి గేట్వే హోటల్కి చేరుకుంటారు. అక్కడికి చేరుకొని 12 గంటలకల్లా నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గేట్వే హోటల్కి, గేట్వే హోటల్ నుంచి స్టేడియానికి చేరుకుంటారు. ఆయన తర్వాత గవర్నర్ నరసింహన్ కూడా చేరుకుంటారు. అయితే ఈ సభ ముగిసిన తర్వాత, ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత నేరుగా మళ్ళీ గేట్వే హోటల్కి వెళ్ళి అక్కడ లంచ్ చేసుకొని నేరుగా 2-2.5 ప్రాంతంలో ఢిల్లీకి బయలుదేరేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇటు తమ అభిమాన నాయకుడు జగన్మోహన్ రెడ్డిని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉన్నటువంటి అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియానికి చేరుకుంటున్నారు. మరోవైపు తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్ కూడా వస్తున్నారు కాబట్టి వారితో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి హైకోర్టు న్యాయవాదులు, న్యాయమూర్తులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు వారికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా నేరుగా ఇక్కడ చేరుకుంటారు. వారికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి గ్యాలరీలు, వారి కోసం ఏర్పాటు చేసినటువంటి గ్యాలరీలో ప్రమాణ స్వీకారం అయ్యేంతవరకు కూడా వారికి కేటాయించినటువంటి దాంట్లో వారిని ఉంచుతారు. భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. 5,000 మంది పోలీసులతో మొత్తం విజయవాడ నగరానికి ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీసులను ఏర్పాటు చేశారు. ఎల్ఈడి స్క్రీన్లు ఎక్కడికక్కడ పెట్టారు. ఇప్పటికే విజయవాడ పోలీస్ కమిషనర్ చెప్పున్నారు, స్టేడియం చాలా చిన్నది, నిరాడంబరంగా కార్యక్రమాన్ని జరపాలి. ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్ కూడా వస్తున్నారు కాబట్టి మనం కొంత వారిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇబ్బంది కాకుండా ప్రజలు, వచ్చినటువంటి ప్రజలు సహకరించాలి. వారు ఒకవేళ స్టేడియానికి చేరుకోలేకపోతే ఖచ్చితంగా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎల్ఈడి స్క్రీన్లు ఎక్కడైతే ఉన్నాయో మొత్తం విజయవాడ నగర వ్యాప్తంగా విజయవాడ చేరుకున్నటువంటి దారుల్లో వస్తున్నటువంటి టోల్ గేట్ల దగ్గర వాటికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేశారు. అక్కడే ఉండి ఈ ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలని చెప్పినటువంటి మాట కూడా నిన్న పోలీస్ కమిషనర్ చెప్పుకుంటూ వచ్చారు. ప్రస్తుతం విజయవాడలో పూర్తిగా వాతావరణం అంతా చల్లబడింది. నిన్న ఉన్నటువంటి హీటు ఈరోజు లేదు. ఇక ప్రమాణ స్వీకారానికి ఇది శుభసూచకం. రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, తమిళనాడు ప్రతిపక్ష నేత వస్తున్నటువంటి నేతృత్వంలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఇది మంచి పరిణామం, ఇది సుదినం అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎదిగింటి సందింటి జగన్మోహన్ రెడ్డి అనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను అనేటువంటి మాటల కోసం ఇటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక 12 గంటల తర్వాత జగన్మోహన్ రెడ్డి స్టేడియానికి చేరుకుంటారు. స్టేడియం చేరుకున్న తర్వాత 20-25 నిమిషాల్లోనే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం గవర్నర్ చేతుల మీదుగా మొదలవుతోంది. అప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకుని ఉంటారు కాబట్టి కేసీఆర్, అదేవిధంగా స్టాలిన్, అదేవిధంగా గవర్నర్, రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు న్యాయవాదులు, అదేవిధంగా న్యాయమూర్తులకు వారందరి సారథ్యంలో మొత్తం తెలుగు రాష్ట్రాలు గర్వపడే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరిగాయి. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ప్రశాంతంగా ఈ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి జరిగినటువంటి వర్షం కారణంగా కొంత డిస్టర్బ్ అయింది. దాన్ని నైట్ నుంచే ఇక్కడ అధికారుల నుండి దాని అంతటి కూడా క్లీన్ చేస్తున్నారు. ఇక గేట్వే హోటల్ దగ్గర, గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ముఖ్యమంత్రి కేసీఆర్ను రిసీవ్ చేసుకోవడానికి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఈ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరుపుకున్న తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి నేరుగా ఢిల్లీకి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తోంది. సాయి మాధవి.